భగవంత స్వరూపుడు స్వామీజీ గారు వారు మాట్లాడినప్పుడు కులము మతం లేదు, అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఒకరొకరు చూసుకోవాలని వారు చెప్పినప్పుడు వారికి నిజంగా నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ మహామహులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. నేను కూడా మన ప్రతిపక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి వాసుదేవరెడ్డి గారు వారి బృందానికి మీకందరికి కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టి విద్యావంతులుగా తయారు చేసి మీరందరూ ఇక్కడికి వచ్చి అందరూ ఒకరొకరు ప్రేమగా ఉన్నటువంటి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పూర్తిగా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ విద్య ఇంత దూరం మిమ్మల్ని తీసుకొని వచ్చింది. విద్య లేకపోతే మనం ముందుకు పోలేము. విద్య వల్ల పేదరికం పోతుంది, విద్య వల్ల కులం పోతుంది, విద్య వల్ల పెద్ద పెద్ద ధనవంతులు కూడా అయ్యే ఆస్కారాలు ఉంది. మిమ్మల్ని అంతా నేను కోరుకునేది ఏమంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి అందరికి కూడా కూడు గుడ్డ నీడ ఇస్తూ పేదరికం పోవాలంటే విద్య అని చెప్పేసి ఆ విద్యకి ఇచ్చినటువంటి విలువ ఇంత అంత కాదు. ఫీజు రియంబర్స్మెంట్ చేసినారు, ప్రతి ఒక్కరిని కూడా ఇంజనీర్లు డాక్టర్లు కూడా చేశారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా తీసుకొని వచ్చి ప్రజలకందరూ కూడా ప్రాణం బిచ్చం పెట్టారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కూడా నేను తల వంచి నమస్కరించి కోరుకునేది ఏమంటే, ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మీ గ్రామాన్ని ఒకటి దత్తుగా తీసుకొని అక్కడ కూడా మీరు విద్యాపుత్రులకు ఇప్పించి వారిని కూడా విద్యావంతులు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమించుకుంటున్నాను.